సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న కరీంనగర్లో జరగనున్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభ విజయవంతానికి 30,000 మందిని తరలించనున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. కోరడం జరిగింది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాంట్లో దాదాపు 2 లక్షల మంది పైచిల్క మరి మొత్తం కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రజలను కూడా రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అండి 30,000 పైచిల్క మరి దాంట్లో ఆ సభలో పాల్గొంటారని చెప్పి కూడా తెలియజరుగుతుంది. అదేవిధంగా ఏ మండలం నుంచి ఏ గ్రామం నుంచి ఎంతమంది మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సభకు వస్తున్నానని చెప్పి విషయంలో కూడా ఈరోజు అందరి కేటర్తో నిన్నగా మండల స్థాయి అధ్యక్షులు సమన్వయ కమిటీ మెంబర్స్తో అందరితో కూడా ఈరోజు మేము మాట్లాడడం జరిగింది. మరి వారు ఇచ్చిన దాని ప్రకారంగా దాదాపు 30,000 పైచిల్క మంది ఇక్కడికి వెళ్ళి రాబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. 17వ తారీఖు జరగబోయే బహిరంగ సభ అతి భారీగా ప్రజలందరూ కూడా పాల్గొని చాలా విజయవంతం చేయాలని చెప్పి మరి ఈ స్ఫూర్తి యావత్ తెలంగాణలో కూడా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి అనేది ఢిల్లీలో కూడా ఏర్పడుతుంది కాబట్టి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు కూడా కేంద్రంలో వస్తుందని చెప్పి అందరూ విజ్ఞప్తి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సూచనలు మనం చేయబోతున్న 17వ తారీఖున అదందరూ కూడా శ్రద్ధగా విని అందరూ కూడా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా మళ్ళీ ఒకసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అతి భారీగా ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా టీఆర్ఎస్ విజయవంతం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సందర్భంగా కూడా చాలా గొప్పగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 17వ తారీఖున ఇటు రాష్ట్ర పొలిటికల్ ఇష్యూస్ అదేవిధంగా కేంద్రంలో కూడా ఉన్న పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడబోతున్నాను అని చెప్తున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీపీలు ఎంపీటీసీ సర్పంచులు అందరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ పిలిచి ముఖ్యంగా 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి మీటింగుకి దాదాపు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 30,000 మందిని మొబైల్లో భాగంగా పెట్టుకున్నాము. కాబట్టి ఇక్కడ అందరూ కూడా బాధ్యత తీసుకొని భారీ ఎత్తున తరలించడం కోసం మంచి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ మీటింగ్ కొత్తగా అనేక సందర్భాలలో ఉద్యమం ప్రారంభం నుంచి కావచ్చు, ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చినంత కావచ్చు, అనేక మీటింగ్లలో పాల్గొన్నటువంటి అనుభవం కూడా ఈ నియోజకవర్గ ఈ జిల్లా ప్రజలకు ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా ముందు కరీంనగర్ను సెంటిమెంట్గా తీసుకొని ఇక్కడ నుంచి ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయంలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ వచ్చినాక 2వ సారి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారం కరీంనగర్ నుంచి ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మీటింగు దాదాపు 2 లక్షల మందితోటి భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కేసీఆర్ గారు సుదీర్ఘంగా కూడా ఆ మీటింగ్లో మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు సకల జనులందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా